హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ కేర్ 2020. ఈరోజు నేను మీకు నా ఇమిటేషన్ జ్యువెలరీ చూపిస్తున్నాను. నేను అంతగా ఇమిటేషన్ జ్యువెలరీ యూజ్ చేయను. సో ఈ మధ్యలో కొంచెం పెళ్ళైన తర్వాత అలా కొంచెం అలవాటయ్యి ఈ మధ్యలో తీసుకున్న ఇమిటేషన్ జ్యువెలరీ ఏదైతే ఉందో నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను, డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఇదండి, పీకాక్ వచ్చింది. పీకాక్ విత్ రూబీ అండ్ ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్తో వచ్చింది. మనకి ఇది నెక్కి వస్తుంది, ఇలా ఇచ్చారు పీకాక్. బ్యాక్ వచ్చి డోరీ వచ్చింది, ఇలా డోరీ ఇచ్చారు. ఇది నేను రాజీ ఇమిటేషన్ జ్యువెలరీలో తీసుకున్నాను. 1400 రూపీస్ అండి, 1400 రూపీస్. ఇది ఇయర్ రింగ్స్, 1400 రూపీస్. ఇప్పుడైతే ప్రైస్ తక్కువలో ఉంటుంది. నేను 2018లో అలా తీసుకున్నాను నా పెళ్ళైన కొత్తలో. సో అప్పుడైతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, ఇప్పుడైతే కొంచెం ప్రైస్ తక్కువలో ఉంటుంది మీకు. ఇది నా ఫస్ట్ ఇమిటేషన్ జ్యువెలరీ. సెకండ్ జ్యువెలరీ వచ్చి ఇదండి, చోకర్. ఇది కూడా మనకి రూబీ ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్తో వచ్చింది. చైన్ ఇలా వస్తుంది, హుక్ రింగ్స్ ఇలా వచ్చింది. చోకర్ ఎక్కువగా నడుస్తుంది కాబట్టి చోకర్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇలాంటిది గోల్డ్లో చేయించుకోవాలనుకున్నా కానీ ఇంకా కుదరలేదు. సో ఇది చోకర్ అండి. దీనికి ఇయర్ రింగ్స్ సేమ్ అలానే పీకాక్లోనే వచ్చింది. పైన చూసారా, స్టడ్ వచ్చి పీకాక్ వచ్చింది, కింద హ్యాంగింగ్ రూబీ ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్తో. బ్యాక్ వచ్చి ఇలా స్క్రూ టైప్ ఇచ్చారండి. సో ఇది వచ్చి 1350 రూపీస్కి తీసుకున్నానండి. ఇది కూడా ఇప్పుడు మీకు తక్కువలో రావచ్చు, కానీ నేను తీసుకున్నప్పుడైతే ఈ ప్రైస్ ఉన్నింది. అప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి సో నాకు ఈ ప్రైస్లోకి వచ్చింది 1350. నా నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తాను. నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి బ్లాక్ బీడ్స్ అండి, 18 ఇంచెస్ బ్లాక్ బీడ్స్. ఇందులో కూడా మనకి రూబీ ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ వచ్చింది. ఎయిటీన్ ఇంచెస్ అండి ఇది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చిందండి. పర్ల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది 750 రూపీస్కి తీసుకున్నాను, 750. సో నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తాను. నా నెక్స్ట్ జ్యువెలరీ వచ్చి పర్ల్స్ అండి. పర్ల్స్లో లాంగ్ లెంత్, మొత్తం రూబీస్ ఎక్కువగా ఉన్నాయండి. అన్నిట్లో మనకి పీకాకే ఎక్కువగా వస్తుంది. పర్ల్స్ రూబీస్ ఎక్కువగా ఉంది, ఎమరాల్డ్ అక్కడక్కడ ఉంది. మొత్తం ఇది పర్ల్స్ అండి, ఇలా మొత్తం పర్ల్స్లో వచ్చింది. ఇది ఇయర్ రింగ్స్ అండి. బుట్టల్లా వచ్చాయి, బుట్టల్లో హ్యాంగింగ్స్ వచ్చింది. ఎమరాల్డ్స్ ఇలా అక్కడక్కడ ఇచ్చారు అండ్ రూబీస్ ఎక్కువగా వచ్చింది. ఇది వచ్చి 1500 రూపీస్ అండి. ఇది కూడా రాజీ ఇమిటేషన్ జ్యువెలరీలోనే తీసుకున్నాను. ఇది 1500 రూపీస్ పడింది. సో గైస్, నా ఇమిటేషన్ జ్యువెలరీ ఎలా ఉంది చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గైస్, బాయ్ బాయ్.